ఈ అమ్మాయి కలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. ఈ ఫ్యామిలీ చాలా కష్టపడే ఫ్యామిలీ. సో ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయి యొక్క పేరెంట్స్ వయసు ఎక్కువ కావడం వల్ల పని చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఈ అమ్మాయి కోరిక ఏంటంటే, లోకల్ వచ్చిన టైలర్ షాప్ బిజినెస్ పెట్టి వచ్చిన డబ్బులతో తన పేరెంట్స్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ మీద భారాన్ని తగ్గించాలని. సో దీనికోసం టైలరింగ్ నేర్చుకుంది అండ్ ఆ మిషన్స్ అవి కొనడం కోసం డబ్బులు దాయడం స్టార్ట్ చేసింది. బట్ ఇంట్లో అవసరాల వల్ల ఎప్పుడు డబ్బులు అప్పుడే అయిపోతున్నాయి. ఇది తెలుసుకున్న మేము ఒకవేళ మీ పేరు లక్కీ డ్రాలో సెలెక్ట్ అయితే మీకు కావాల్సినవన్నీ వస్తాయని, వాళ్ళకి ఏవేవి కావాలో అవన్నీ నోట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి 20 రోజుల తర్వాత ప్లాన్ ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సెలెక్ట్ అవ్వలేదు బట్ మీకు ఒక చిన్న క్యాష్ గేమ్ ఆడడానికి ఛాన్స్ వచ్చింది అని గేమ్ స్టార్ట్ చేశారు. గేమ్ ఏంటంటే, తన కళ్ళకు గంతలు కడతాం అండ్ తన ముందు కొన్ని వస్తువులు పెడతాం. అవి సరిగ్గా చెప్పిన ప్రతిసారి తన కొంత క్యాష్ విన్ అవుతుంది. కొన్ని రౌండ్లు గడిచాక తను ఏ మిషన్ కావాలందో తన కోసం కొన్న అదే మిషన్ ముందు పెట్టాం. ఓకే, ఏంటో చెప్పు. ఇలా ఆ మిషన్ తో అండ్ గెలుచుకున్న డబ్బులతో తను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. సో అందరం హ్యాపీ, ఎందుకంటే ఈ స్కూల్ గల కాలను ఈ వీడియోలో నెరవేర్చబోతున్నా. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేకపోతున్న వాళ్ళ లిస్ట్ ని మేము సేకరించాము. ఆ లిస్ట్ లో ఒక అమ్మాయి తిను. సో కారణం కనుక్కోవడం కోసం ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాక తెలిసింది ఏంటంటే, ఈ అమ్మాయికి వైద్యం లేని ఒక రేర్ హార్ట్ ప్రాబ్లం ఉంది అండ్ చిన్నప్పుడే తన నాన్నగారిని కోల్పోయింది. అప్పటి నుంచి తిను అండ్ తన మదర్ వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈవిడ తన కూతురిని పెంచడం కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నా, వచ్చే ఆదాయం వల్ల అవసరాలకు మాత్రమే సరిపోవడం వల్ల స్కూల్ ఫీజు కట్టలేకపోయారు అని తెలిసింది. స్కూల్ ఫీజులవి ఓకే, దానికి తర్వాత ఏం కావాలి? ఫ్రిడ్జ్ మంచం. ఇలా కనుక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోయాయి. కొన్ని రోజుల తర్వాత ప్లాన్ ప్రకారం వాళ్ళు మళ్ళీ కలిసి అమ్మాయి స్కూల్ ఫీజు కావాల్సిన చెక్ ఇచ్చేసి ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాయి. తర్వాత వాళ్ళు ఫీజు కట్టడానికి వెళ్ళారు అండ్ ప్రాబబ్లీ అమ్మాయి తను అడిగిన మంచం ఫ్రిడ్జ్ ని నేను మర్చిపోయాను అనుకోని ఉండొచ్చు. కానీ అమ్మాయికి తెలియని సీక్రెట్ ఏంటంటే, తనకన్నా ముందే తన మదర్ ని కలిసి అమ్మాయి అడిగినవన్నీ షాపింగ్ చేసేసా అండ్ వాళ్ళు ఫీజు కట్టి వచ్చే లోపలే వాళ్ళ ఇంటి ముందు అన్ని అరేంజ్ చేయించారు. ఊహించని ఈ సర్ప్రైజ్ చూసిన అమ్మాయి చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్ గా ఫీల్ అయింది. అందరూ కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే స్కూల్ బాయ్ కాలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ ని మేము సేకరించాము. ఆ లిస్ట్ లో ఒక అబ్బాయి తిను. ఫీజు అంత ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదు అని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాక తెలిసింది ఏంటంటే, 2 సంవత్సరాల క్రితం ఈ అబ్బాయి తన నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఈ కుటుంబం కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. పరిస్థితి తెలుసుకున్న నేను అబ్బాయికి ఇంకేం కావాలో కనుక్కున్నా. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయా. ప్లాన్ ప్రకారం కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గరికి 3 ఎన్వలప్స్ ని పట్టుకుని వెళ్ళా. ఈ 3 ఎన్వలప్స్ లో ఒక దానిలో తన స్కూల్ ని మొత్తం కంప్లీట్ చేయడానికి కావాల్సిన అమౌంట్ కి చెక్ ఉంది. ఎన్విలోప్ ని కనుక మీరు కనిపెట్టగలిగినట్టయితే ఆ చెక్ మీకే అని చెప్పి గేమ్ స్టార్ట్ చేసి ఆడడానికి చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటంటే, మనం చెక్స్ ని ప్రతి ఎన్విలోప్ లోని పెట్టాం. అందరూ చాలా హ్యాపీ, గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ మొదలైంది. తను ఏ సైకిల్ కావాలన్నాడు ఆ సైకిల్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ ఆ సైకిల్ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకో అని అన్న. స్కూల్ కి చెక్కే కావాలన్నాడు కానీ చాలా ఫీల్ అయ్యాడు. తిరిగి డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరి. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే, ఆ సైకిల్ ని నా క్రూ మాకన్నా ముందే తీసుకెళ్లి తన ఇంటి ముందు పెట్టాడు.